మనతో పాటు సత్యనారాయణ గారు హైదరాబాద్ నుంచి పబ్లిక్ కలర్. నమస్కారం సార్. నమస్తే సత్యనారాయణ సార్. ఇది ప్రభుత్వానికి బంగారు గుడ్లు పెట్టే బాతులు ఎవరి ఈ రాజకీయ నాయకులకే మా ఇండస్ట్రీస్ అని ఎవరు ఉన్నారు సార్? వీళ్ళు కరెంట్ ఇండస్ట్రీస్ అని ఇవన్నీ చెప్పడానికి ప్రచారం ఏదో ప్రచారం ఏదో ఎవరో బంద్ చేస్తారని కాదు. కాకుంటే సార్ దీంట్లో రెండు మూడు కేటగిరీలు ఉంటారు సార్. మామూలుగా ఉంటే అవైలబుల్ ఉంటే తాగుతారు, లేకుంటే లేదు. కొంతమంది ఏదైనా ఫంక్షన్ కొంతమంది ఎట్టి పరిస్థితుల్లో తాగని ఎడిక్టెడ్ ఉంటారు కదా, వాళ్ళతోటే వీళ్ళకి లాభం. ఇంకోటి చాలా కేటగిరీస్ ఎప్పుడు మార్చేటర్లు పనిచేస్తారు, పొదుగు లేబర్ పనిచేసే వాళ్ళు, ట్రైడ్ అయిన వాళ్ళకి వాళ్ళకు ఒక హ్యాబిట్ అయిపోతుంది. ఎవడో వాడు ఫస్ట్ టైం తాగినప్పుడు ఎవరు నేను తాగబోతాను అనుకో అయితే అనుకోడు సార్, వాళ్ళు తెలియకుండా ఆటోమేటిక్ అయిపోతారు. ఏ గవర్నమెంట్ కూడా బంద్ చేయదు. ఇప్పుడు వైన్ షాపులు అంటే సార్ బంద్ చేసింది అనుకో, శానిటైజర్ తాగుతారు తొందర అట్లా బంద్ చేస్తే కూడా వాళ్ళకే రావం సార్. ఈ స్మగుల్డ్ కానీ ఈ దొంగ సార్ ఇవన్నీ చేసేదంతా రాజకీయ నాయకుల సపోర్ట్ లేకుండా అవార్డు చేయలేదు సార్. ఇదంతా వాళ్ళకే రావం. కానీ బంద్ అనేది కాదు, కొంచెం స్ట్రిక్ట్ చేయాలి. షాపులు ఇది ఎట్లుంటారు సార్? కొన్ని నేను ఒక మాజీ సైనికుని, నాకు కోటా ఉంటది కానీ ఉంటే తాగుతారు, లేకుంటే లేదని వేరు సార్. ఇంటి పక్కకుండా అనుకో, ఎక్కువ షాపులు ఉంటే పక్కకుండా పోయి తెచ్చుకుంటాం, లేకుంటే మా దూరంగా వెళ్ళాలని వెళ్ళలేము. మా ఇంటి పక్క బేకరీ ఉండే సార్, నెలకు 1000 రూపాయలు అయిపోయాయి నాకు. ఇప్పుడు ఇల్లు కాల్ చేసినంత కిలోమీటర్ పిల్లలు తెచ్చుకోవడమే తెచ్చుకోడు. ఇట్లా కొన్ని ఎట్లుంటే అంటే ఇప్పుడు ఏమైనా ఫంక్షన్స్ అయితే ఇది పబ్లిక్ లో చేయతాను ఎంత. ఇప్పుడు ఏం సార్ గుట్కా ప్యాకెట్లు మీద ఏమిస్తారు సార్? మొత్తం ఇట్లా క్యాన్సర్ వచ్చి నోట్ భూమిస్తాడు, తినేది ఆపుతున్నా ఎవడన్నా? ఇవన్నీ ఎడిక్ట్ అయిన వాళ్ళకు ఉంటారు సార్. మొత్తం బంద్ కాదు, కొంచెం కంట్రోల్ చేయాలి. ఈ లోరు ప్రచారం చేయగానే బంద్ చేసి ప్రతి వంశం మీద హానికరం అని సిగరెట్ మీద తాగుతారా? ఇది ఎడిక్ట్ అయిన వాళ్ళు ఎవరు ఊరుకోరు సార్, తాగుతారు. కానీ గవర్నమెంట్ కొంచెం కంట్రోల్ చేయొచ్చు, దూరం పెట్టాలి, టైమింగ్ పెట్టాలి. నేను కేరళ వెళ్ళాను సార్, ఇక్కడ 8 వరకే గవర్నమెంట్ ఉంటది. పరిగెత్తి పోయి తెచ్చుకుంటారు, లేకుంటే లేదు. ఉంటే తాగుతాడు, ఇది మందుగా సార్ కంపల్సరీ. అల్లం కాదు తినకుండా వస్తా అని సప్లిమెంటరీ అన్నట్టు. అందుకని ఏం చేసాం, వీలుంటే తాగుతాడు, లేకుంటే లేదు. దీన్ని కొంచెం తగ్గియటం వల్ల, షాపులు దూరంగా పెట్టడం వల్ల అవుతుంది. కానీ ఏ ప్రభుత్వం బంద్ చేయదు. బంద్ చేస్తే కూడా మళ్ళీ వాళ్ళు స్మగ్లింగ్ చేయటము, వేరే రాష్ట్రాలకు తెప్పియటము, లేకుంటే దొంగసారి ఇవన్నీ మళ్ళీ వాళ్ళకే. ఇది ఎవరు పబ్లిక్ పోయేది, పబ్లిక్ పైసలు లాస్ కావటం, కానీ పబ్లిక్ వచ్చేది ఏం లేదు. మొత్తం బంద్ అనేది కాదన్న ఉద్దేశం సార్. ఓకే అండి, రైట్, థ్యాంక్ యూ అండి. సుష్ణాన్ గారు, గజేంద్ర గారు చెప్పండి ఏమంటారు. అంటే శ్రీరామ్ గారు అన్నట్టుగా ప్రత్యేక శ్రద్ధ, ప్రభుత్వానికి ప్రత్యేక శ్రద్ధ ఉంటే చేసిన ఏర్పాట్లు ఏంటి, చేసిన చర్యలు ఏంటి, ఇప్పటి వరకు తీసుకున్న చర్యలు ఏంటి? 2 ఏళ్లలో మీరు షాపుల్ని తగ్గించారు, మద్యం రేట్లు పెంచారు, లేకపోతే షాపులు దూరంగా పెట్టారంటున్నారు. ఒకవేళ ఎడిక్ట్ అయిన వాళ్ళకి డిఅడిక్షన్ సెంటర్లు ఏవి, లేకపోతే ప్రచార కమిటీ ఏది, ప్రచారం కల్పించడం ఏది? ప్రచారానికి ప్రభుత్వము ఏ విధంగా అయితే చర్యలు తీసుకోవాలనో, లేకపోతే ఎక్కడైతే ప్రచారం చేయాలనో, పేపర్ల ప్రకటన కానీ, లేదా టీవీ ప్రకటన కానీ, లేకపోతే వేరే మాధ్యమాల్లో కానీ, ప్రభుత్వం తన చేయాల్సిన పని తను చేసుకుంటూ పోతుంది. మద్యం ఏ విధంగా ఆపాలి, మద్యాన్ని ఏ విధంగా అరికట్టాలి, మద్యపాన నిషేధం ఏ విధంగా అమలు చేయాలని మేము పోరాటం చేస్తున్నాం, ఇదే సవాలు విసురుతున్నాం. ఈ రోజు నైట్ రాత్రి జీవో తీసుకొస్తాం, మద్యాన్ని పూర్తిగా ఒక్క స్టాప్ లేకుండా కూడా ఆపేస్తాం. రేపు పొద్దున్నే ఈ ప్రతిపక్ష నాయకులు ఏదైతే ఉన్నారో, టీడీపీ కానీ, లేకపోతే బీజేపీ కానీ, లేకపోతే జనసేన కానీ, లేకపోతే కాంగ్రెస్ కానీ, లేకపోతే వేరే పార్టీలు, వాళ్ళు రోడ్ల మీద వచ్చి కూర్చొని ధర్నాలు, రాత రోకులు, లేకపోతే పబ్లిక్ ని చల్లచివర చేయడము, లేదా పబ్లిక్ ని అపోహలకు గురి చేసి వాళ్ళ గందరగోళం సృష్టించి రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేయకుండా ఉండే దమ్ము ధైర్యము ప్రతిపక్ష పార్టీలకు ఉందా అని మేము అడుగుతున్నాం. గతంలో లాక్డౌన్ సందర్భంగా సుమారుగా 3 నెలల కాలం పాటు మద్యం షాపు క్లోజ్ అయితే ఏం చేశారు? దేశవ్యాప్తంగా మద్యం షాపు క్లోజ్ అయితే ఏం చేశారు? ధర్నాలు చేయలేదు కదా, రాష్ట్రాలు చేయలేదు కదా. మీరు సహకరిస్తారంటే మేము ఈ రోజు రాత్రికే మేము బంద్ చేసేదానికి జీవో తీసుకొచ్చేదానికి మా పార్టీ గారు ఎందుకు సహకరించారు? ఎందుకు సహకరించారు? గతంలో లాక్డౌన్ సందర్భంగా దేశవ్యాప్తంగానే మద్యం దొరకకపోతే ప్రజలు ఎందుకు ఎక్కడ తిరగబడ్డారు, ఎక్కడ బయటకు వచ్చారు? అలా కాదు, ఈ రోజు రాష్ట్రంలో గాని దేశంలో గాని పూర్తిగా మద్యపానం నిషేధిస్తామంటే కొంతమంది రాజకీయ నాయకులు ధర్నాలు చేసి, రాష్ట్రోగులు చేసి ప్రజల్ని తప్పుదోవ పట్టించి చేయడానికి పరిస్థితి ఉంది. ఈ రోజు మేము మద్యపానం చేయడం వైపు అడుగులు వేస్తున్నాం అంటేనే అయ్యో రేట్లు ఎందుకు పెంచేసినారు, మందు ప్రభుత్వం అన్నప్పుడు ఎవరైతే ధర్నాలు, రాష్ట్రోగులు తీసుకోండి, ప్రజారోగ్యానికి సంబంధించి ఏవైతే నిర్ణయాలు తీసుకుంటారో తీసుకోండి. కలిసి వస్తారంటే మీరు మాతో కలిసి రండి, లేదు ఒక లేఖ రాయండి, లేదా ప్రతినిధి పంపించండి. మొదటి నుంచి ప్రతిపక్షాలు మొదటి నుంచి ఇదే అంశాన్ని ప్రస్తావిస్తున్నాయి. 2 సంవత్సరాల్లో దశల వారి మద్యపాన నిషేధానికి సంబంధించి ఒక జనసేన కానీ
బీజేపీ కానీ తెలుగుదేశం కానీ మిగిలిన పార్టీలు కానీ దశల వారి మద్యపాన నిషేధం సంబంధించి ప్రభుత్వం చర్యలు ఏం తీసుకుంటుంది, ఎటువంటి ప్రణాళికతో ముందుకు వెళుతుంది, అది ప్రణాళిక చెప్పండి, ఏ ప్రణాళికతో మీరు ముందుకు వెళ్తున్నారు? మీరు మద్యం రేట్లు అనే అంశాన్ని లేకపోతే షాపులు కుదించామనే అంశాన్ని మాత్రమే తెరపైకి తీసుకొచ్చారు, మిగిలిన అంశాలు ఏంటి? ఈ రెండింటి వల్ల మద్యపాన నిషేధం అవుతుందా? ఒకవేళ అయితే 2020 తర్వాత మద్యపాన అమ్మకాలు ఎందుకు పెరిగాయి? ప్రభుత్వం వచ్చిన తర్వాత రేట్లు ఎందుకు పెరిగాయి? కొత్త కొత్త బ్రాండ్లు ఎందుకు వచ్చాయి? నూతన ఉత్పాదకాలు ఎందుకు దిగాయి? ఎందుకు పెరిగారు అంటే ఏం చెప్తారండి, అంటే మద్యం తాగే వాళ్ళు తగ్గించడానికి మేము ప్రయత్నం చేస్తున్నా. అదే ఏ రకంగా ప్రయత్నం చేస్తున్నారు? తాగే వాళ్ళు ఎక్కడ ఎంత పెట్టా తాగడానికి ప్రయత్నం చేస్తున్నారు. నేను ఇంతకు ముందు పెద్దలు చెప్పినప్పుడు దొరికితే తాగే వాళ్ళు కొంతమంది, లేదా ఖచ్చితంగా తాగాలని కొంతమంది, ఆ ఖచ్చితంగా తాగే వాళ్ళ వల్లే ఆ రేట్లు పెరిగాయి. మేము దాన్ని తగ్గించడానికి కూడా రేట్లు పెంచితే కూడా వాళ్ళు ఖచ్చితంగా మేము తాగాలనేది, ఇప్పుడు ఉన్నవాడు తాగుతున్నాడండి, కోట్లు కోట్లు ఉన్నాడు, లేదా డబ్బు కోటేసుకుని తాగుతున్నాడు, పేదోడు ఏం చేస్తున్నాడు, కోట తాగినాడు, ఈ రోజు ఒక చిన్న కటింగ్ తో కనిపెట్టుకున్న పరిస్థితి ఏర్పడింది, ఆ కటింగ్ ను కూడా తగ్గించే పరిస్థితి ఉంది. కాబట్టి మద్యపానాన్ని దాన్ని మేము అరికట్టడానికి తీసుకోండి, ప్రభుత్వం షాపులు తగ్గించండి, షాపులు తగ్గించండి, నియోజకవర్గానికి ఒక షాప్ పెట్టండి, నియోజకవర్గానికి షాప్ పెట్టి ఆ షాప్ దగ్గర ఒకవేళ ఒక వ్యక్తికి ఒక బాటిల్ అమ్మడానికో, లేకపోతే ఒక బెట్టికి ఎంత క్వాంటిటీ అమ్మడానికో ఒక నిబంధన పెట్టండి, వచ్చిన వాళ్ళు క్యూ లైన్ లో ఉండేలాగా చర్యలు తీసుకోండి. నియోజకవర్గానికి షాప్ అంటే ఒక పోలీస్ స్టేషన్, ఇద్దరు కానిస్టేబుల్ ఎలాగ అందుబాటులో ఉంటారు, వాళ్ళని పెట్టండి, అది అవదా? పెట్టండి, ఆధార్ కార్డు లింక్ పెట్టండి, ఆధార్ కార్డు లింక్ పెట్టి ఒక వ్యక్తికి ఒక బాటిల్ అమ్మే విధంగా పెట్టండి. అప్పుడు మద్యపానం ఎంతో కదా తగ్గుతుంది కదా? అన్ని వస్తువులు గుమ్మడి ఇంట్లో కూర్చుంటారా? వాళ్ళు మళ్ళీ వచ్చి నిన్ను పెడతారండి, ఆ నిన్ను పెట్టి రాష్ట్రానికి ఏ సమస్య లేదు, ఈ మద్యపాన సమస్య ఒకటే ఉంది, అది గందరగోళం సృష్టించే నాయకులు రెడీగా అంటే మొత్తంగా ప్రజలు వ్యతిరేకత చూపిస్తారు కాబట్టి మద్యపానాన్ని తీసేస్తే ప్రజలు బయటకు వచ్చి ధర్నాలు చేస్తారు కాబట్టి మద్యపానాన్ని అయితే తీయట్లేదు, దానికి సంబంధించి అలాగే ఉంటుందని మీరు అంటున్నారు, రైట్? థ్యాంక్ యూ అండి. శ్రీరామ్ గారు ఫైనల్ గా ఉంటారు. తమ్ముడు అవగాహన లేకుండా చెప్తున్నాడు, ఇప్పుడు వేరే ప్రతిపక్షాలు నాకు అక్కలేదు, ఈ రోజు కనుక ఇమ్మీడియట్ గా ఇప్పుడు మద్యపానాన్ని మొత్తం తీసేస్తాం అంటే నేనే ధర్నా చేస్తా, మీ ఇష్టమైన ప్రజలందరినీ కూడా వాటికి అలవాటు చేసి వాళ్ళ పిచ్చోళ్ళు అయ్యే పరిస్థితి దాకా తీసుకొచ్చి ఒకేసారి తీసేస్తాం అంటే కూడా అది తప్పు. తమ్ముడు ప్రతిపక్షాలకి విమర్శ తర్వాత గజేంద్ర గారు వన్ మినిట్ టైం ఇస్తా మీకు, 1 మినిట్. ఏదో నోటి వచ్చినట్టు మాట్లాడేసి టీవీలో మాట్లాడేసి వెళ్ళిపోతాం అంటే కుదరదు, ప్రభుత్వం తరఫున బాధ్యతాయుతంగా మాట్లాడాలి. నేను అందుకే డి అడిక్షన్ సెంటర్ గురించి మాట్లాడాను, మన సుబ్బరాజు గారు అనేక విషయాలు మాట్లాడారు, వీటన్నిటిని ఇంప్లిమెంట్ చేసిన తర్వాత అప్పుడు మీరు మొత్తం మద్యపానాన్ని రద్దు చేయాలి. అంతేకాని సడన్ గా ప్రజలు పిచ్చివాడని చేస్తాం అనేది అది కూడా కరెక్ట్ విషయం కాదని చెప్తున్నారు. కాబట్టి దశల వారి మద్యపాన నిషేధం చేస్తామంటే కుదర కుదరదు ఇప్పుడే చేయాలంటారు, ఒకవేళ దశల వారి అంటారు, రైట్? గజేంద్ర గారు మీకు అర్థం అవుతుందా? గజేంద్ర గారు మీకు అర్థం అవుతుందా? నేను ఒక విషయం చెప్తాను, మీకు అర్థం అవుతుందా? దశల వారి చేయడం మంచిదే, కానీ దశల వారి చేయడానికి ఇప్పటికే 2 ఏళ్ళు అయింది కదా, ఇప్పటికే 2 ఏళ్లలో చేసిన దశలు ఏంటి? రైట్, విమర్శలు చేయొద్దు గజేంద్ర గారు, వాళ్ళ పొలిటికల్ అనలిస్ట్ గా వాళ్ళ అభిప్రాయాలు చెప్తారు. ఏం మాట్లాడుతున్నావు? జగన్మోహన్ రెడ్డి గారు గజేంద్ర గారు శ్రీరామ్ గారు, రైట్? థ్యాంక్ యూ అండి సుబ్బరాజ్ గారు, థ్యాంక్ యూ శ్రీరామ్ గారు, థ్యాంక్ యూ అండి గజేంద్ర గారు. మొత్తంగా ఏపీలో నెలకొన్న మద్యపాన నిషేధం సంబంధించి, దశల వారీగా మద్యపాన నిషేధానికి సంబంధించి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయమని ఒక పక్క ప్రభుత్వాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వాలు కూడా దీనికి సంబంధించి రేట్లు పెంచామనో లేకపోతే షాపులను పెంచామనో అంటున్నారు. అయితే దీనికి సంబంధించి ఒక క్లారిటీ కావాలని కూడా ఇటు ప్రతిపక్షాలు, అటు ప్రజాసంఘాలు, మద్యపాన నిషేధ కమిటీలు కూడా డిమాండ్ చేస్తున్నాయి. దీనికి సంబంధించి ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి. అదేవిధంగా ఈరోజు నుంచి ఏపీలో 12 గంటల వరకు తర్వాత కర్ఫ్యూ కాబట్టి ప్రజలందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండండి, అవసరమైతేనే బయటకు రండి. ఒకరోజు
గ్రామాల కోసం బయటకు వచ్చిన ఒక రెండు రోజులు మనం రాకుండా ఉండగలదాం. ఖచ్చితంగా ఏవైతే ఎమర్జెన్సీ ఉంటేనే రండి, విచ్చలవిడిగా బయటకైతే తిరగండి. కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఇది ఒక ఒక మీడియా సంస్థగా మేము ఒక చెప్పాల్సిన బాధ్యతగా మీకు ఒక విన్నవించి చెప్తున్నాం. ఖచ్చితంగా అవసరమైతేనే బయటకు రండి, అనవసరంగా బయటికి వచ్చి లేకపోతే ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దని కూడా మరొకసారి విన్నవించుకుంటున్నాం.